ఆదరణీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు కూకట్పల్లి శాసన సభ్యులు సోదరులు కృష్ణారావు గారు మూసాపేట యువతలు మీ ఆశీర్వాదం కోసం మళ్ళీ మీ కార్పొరేటర్గా మీ ఆశీర్వాదంతో మూసాపేట ప్రాతినిధ్యం వహించబోతున్న సోదరుడు ఆల్రెడీ మూడు ఉన్నాయి మీ ఆశీర్వాదం కోసం ఈ రోజు ముందుకు వచ్చిన సోదరి గులాబీ జెండా పాతడానికి సిద్ధంగా ఉన్న మా అన్న రమ్ములకి అక్క చెల్లెలందరికీ పేరు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. పోయినసారి 2017లో ఎన్నికలు వచ్చినప్పుడు 5 ఓట్లతో సెంచరీ మిస్ అయ్యాం. జాంబాగా ఒక డివిజన్ ఉంటుంది ఇక్కడ గోసమాయలో, 5 ఓట్లు ఎక్కువ వస్తే మనం అనుకున్న సెంచరీ ఉండదు. 5 ఓట్లతో మిస్ అయింది. మరి నాకైతే మీ జోష్ చూస్తుంటే కరెంటు ఉండదని రకరకాల పుకార్లు ఏవైతే లేపుతున్నారో అది నిజమేమో అనుకున్నారు. కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చిన అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరు కూడా ఆలోచిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 6 ఏళ్లలో హైదరాబాద్ లో మంచి జరిగిందా చెడు జరిగిందా ఒకసారి విచారించండి. హైదరాబాద్ లో మంచి నీళ్ళకి గోస మంచి నీళ్ళకి ఇబ్బంది ఉంది. అప్పటి పరిస్థితి ఈ రోజు లేదు. 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి, వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి. ఆ పరిస్థితి నుండి ఈ రోజు కనీసం 90-95% సమస్య పరిష్కారం చేసుకొని కనీసం రోజుకు ఒకసారన్నా 2 రోజులకు ఒకసారన్నా నీళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చినాం. కరెంటు విషయమే తీసుకుంటే హైదరాబాద్ లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడక ముందు అప్పుడు కరెంటు ఉంటే వార్త. కానీ ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు పోతే వార్త. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవి మాత్రమే కాదు, గల్లీ గల్లీకి బస్తీ దవాఖానాలు, పేదవాడి ఆకలి తీర్చడానికి 5 రూపాయల అన్నపూర్ణ భోజనం, ఈ రకంగా 1-2 కాదు వందల కార్యక్రమాలు ఈ 6 ఏళ్లలో చేసుకుంటూ ముందుకు పోతున్నాం. గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు, ఎల్ఈడి లైట్లు, సిమెంట్ రోడ్లు ఎన్ని చేయగలిగితే అన్ని ఈ 6 ఏళ్లలో చేసుకున్నాం. ఇంకా బాగా చేసుకోవాలి, ముందుకు పోవాలి అనే ప్రయత్నంలో మనందరం ఉంటే నిన్న మొన్న మీరు చూసింటారు కొంతమంది మాట్లాడుతున్నారు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో ఎట్లన్నా చిచ్చు పెట్టాలి, అన్నాళ్ళ కలిసి మెలిసి కులాలు మతాలు ప్రాంతాలతో సంబంధం లేకుండా చక్కగా ఒక పచ్చడి పొదరిలా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టైనా సరే 4 ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి కొంతమంది కొత్త విచారాలు మొదలైనారు. మీరు చూస్తున్నారు వాళ్ళని, మీరు ఒక ఆయన మాట్లాడతారు పిల్లలు హైదరాబాద్ లో చాలా ఎక్కడండి, 3 ఎక్కడి బండి మీద 4 ఎక్కడి చాలా ఎక్కడండి అని చెప్పి ఒక ఆయన మాట్లాడుతున్నారు. మీరు చూసే ఉంటారు టీవీలలో. అదే రకంగా తెలుగుకోవడం హైదరాబాద్ లో పంచాయతీ పెట్టాలా, హిందువులు ముస్లింల మధ్య పంచాయతీ పెట్టి ఏదో ఒకటి చేసి 4 ఓట్లు సంపాదించుకోవాలనే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు. మీరు చూస్తున్నారు దయచేసి కొడుకు మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు ఆలోచించమని కొడుతున్నాం. 6 ఏళ్ల నుంచి అన్నదమ్ముళ్ళగా కలుస్తున్నాం, 6 ఏళ్ల నుంచి బ్రహ్మాండంగా ఒకరికొకరం భుజమానించుకొని కష్టంలో సుఖంలో కరోనా వచ్చినా వరదలు వచ్చినా కలిసి మెలిసి బ్రహ్మాండంగా పనిచేసుకుంటా ఉన్నాం. మరి అట్లాంటి హైదరాబాద్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరన్నా చేస్తే ఊరుకుందామా, గట్టిగా చెప్పాలని చెప్తున్నా, ఊరుకుందామా? హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనా లేదా హైదరాబాద్ లో అగ్గిమండాలనా ఆలోచించమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. కావాలని పంచాయతీ పెట్టి ఈరోజు అల్లర్లు సృష్టించే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తా ఉన్నారు. మీరు చూసినారు నిన్న భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ధర్నా అని చెప్పి చార్మినార్ దగ్గర పోయి అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమి ఇక్కడ చిత్తారమ్మ గుడి లేదా, బల్కంపేటలో ఎల్లమ్మ గుడి లేదా, లేదా తారుబండ్లో ఆంజనేయ స్వామి గుడి లేదా,
ఆదర్శ నగర్ లో బిర్లా మందిర్ లేదా, ఇవన్నీ వద్దు. కేవలం పాతబస్తీ పోవాలి, అక్కడనే కొట్లాట పెట్టాలి. హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ ఈ లొల్లి పెట్టి 4 ఓట్లు సంపాదించుకోవాలి. నేను అడుగుతా ఉన్నాయి మిమ్మల్ని ఆలోచించమని. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం వచ్చి 6 ఏళ్ళయింది. ఈ 6 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే, నేను 100 పనులు చెప్పగలుగుతాను. మరి 6 ఏళ్లలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వాళ్ళు ఏం చేసిండ్రు హైదరాబాద్ కు, ఒక్క పనున్న చూపెట్టగలుగుతారా? భారతీయ జనతా పార్టీ నాయకులని దయచేసి అడిగిందని చెప్పండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, బండి పోతే బండి ఫ్రీ. ఇక తెల్లారి వచ్చి చెప్తారు, అన్నా మీ ఇంటికి వచ్చి వండి పెడతాం, మీ పాసాన్లు కడుగుతాం, ఇంకా ఏమైనా చేయమంటే కూడా చేస్తాం, కానీ ఓటు మాత్రం వేయండి అని చెప్తారు. చాలా మాటలు చెప్పినారు గతంలో కూడా. 17 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు మీ అకౌంట్లలో. ఏసిరా 15 లక్షల రూపాయలు వడ్డయా చెప్పిండా లేదా పెద్ద మనిషి చెప్పిండు కదా. వచ్చినా ఇప్పుడు మళ్ళా చెప్తున్నారు, ఇష్టం వచ్చిన కథలు, నోటికి వచ్చిన మాటలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. నేను మీ అందరికీ చేతులు జోడించి చేసుకున్న విజ్ఞప్తి ఒకటే, ప్రశాంతమైన హైదరాబాద్, పచ్చటి పొదరిల్లు లాంటి హైదరాబాద్. ఈ హైదరాబాద్ నాశనం అయితే ఒక్క మనకే కాదు, మొత్తం తెలంగాణకే ఇబ్బంది. 10 మందిని కడుపులో పెట్టుకొని చూసుకునే కన్న తల్లి హైదరాబాద్, అట్లాంటి హైదరాబాద్ ఇబ్బంది అయితే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఈ రోజు అన్నదమ్ములాగా కలిసిమెలిసి అందరం బ్రహ్మాండంలో ఒక పద్ధతిలో ఉండే ఈ హైదరాబాద్ లో కొంతమంది చేస్తున్న ఈ కార్యక్రమాలని ఒక గంట కనిపెట్టి వారందరికీ కూడా ఈరోజు మనం తప్పకుండా వీలుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా పనులు చేసుకున్నాం, ఇంకా మనం చేసుకోవాల్సి ఉంది. తప్పకుండా వారందరినీ కూడా కలిసి మెలిసి ముందుకు పోవాలి. వారందరినీ కూడా కలిసి నడుచుకుని ముందుకు పోవాలంటే ఒక కేసీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకత్వంలో జరుగుతుంది తప్ప, ఈ రోజు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ పార్టీల వల్ల కాదు. కాబట్టి దయచేసి ఈ మూసాపేట డివిజన్ లో, బాలాజీ నగర్ లో, కేపీహెచ్బి లో, అదే విధంగా ఇంకా ఇక్కడ ఉన్న కూకట్పల్లి డివిజన్ లో ఇక్కడ వచ్చిన సోదరులు సోదరిమన్లు, మీరందరూ కూడా దయచేసి డిసెంబర్ 1 నాడు మన అభ్యర్థులందరినీ బల్దియా మీద గులాబీ జెండా ఎగిరేసే దిశగా దయచేసి పెద్ద మెజారిటీతో వారందరినీ కూడా బల్దియాకు పంపాలని చెప్పి పేరు విజ్ఞప్తి చేస్తూ, ఇంకా 4 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ఉండలేకపోతున్నందుకు దయచేసి ఏమనుకోవద్దని చెప్పి మీకు పేరు పెరిగిన దండం పెడుతూ ₹6.5 లక్షల మందికి హైదరాబాద్ లో వరదలు వస్తే 650 కోట్ల రూపాయలు ఇచ్చి మనం సాయం చేసుకున్నాం. కానీ మంచి పని మనం చేస్తుంటే 10,000 రూపాయలు పేదలకు ఇవ్వకుండా మోకాళ్ళ అడ్డం పెట్టింది ఎవరు? ఎవరు వినబడతలేదు. మరి అట్లాంటి ఓటేద్దామా? ఆలోచించండి, పేదవాడి నోటికాడి ముందు ముందుకు నొలగి ఓటేద్దామా? ఎవరైనా రానోళ్ళు ఉంటే, అర్హులు ఉంటే తప్పకుండా వారందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ కు కొంతమంది ఉత్తరాలు రాసి ఆపడం వల్లనే ఇబ్బంది జరిగింది తప్ప, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. తప్పకుండా మిగిలిన వారెవరైనా మిగిలిపోయి ఉంటే, అర్హులు ఉంటే వారందరికీ కూడా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వాలనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి తొందరగా వెళ్ళిపోతున్నందుకు మనం కూడా కోరుతూ జై తెలంగాణ.